ఎన్నెన్నో మారుతున్నాయి దేశంలో గాని సర్కార్ బళ్ళు సర్కార్ దావాఖాన్ల ఆలతో అయితే ఏం మారతలేదు ఎప్పటి షిప్ప ఏనుగులనే అన్నట్టు ఉంటున్నది మరి ఏటైతే సర్కారులు ఖర్చు పెడుతున్నామంటున్న నిధులన్నీ ఏ గంగలు కలుస్తున్నాయో గానీ బళ్ళైతే బర్ల కొట్టాల కంటే అధ్వానంగా తయారవుతున్నాయి మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జెడ్పీ హై స్కూల్ పరిస్థితి ఎట్లుందో జూడురి ఈ బడికి పోయి చదువులు నేర్చుకోవాలంటే పుస్తకాలే కాదు శత్రులు కూడా పట్టుకొని పోవాల్సి ఉంటుంది సార్లు చదువు చెప్తుంటే చేతుల్ని వస్తున్నా సరే శత్రులు పట్టుకొని క్లాసులు వినాలి మున్నట్ సంది పడుతున్న వానలకు బడి కప్పు అంతా లీక్ అవుతున్నది మీదికెళ్ళి బాత్రూమ్ల షవర్ నీళ్ళ లెక్క వాడుతున్నాయి పిల్లల బట్టలు బుక్కులు నాన్తున్నాయి చేసేదేం లేక శత్రులు పట్టుకొని వచ్చే క్లాసులలో కూర్చుంటుర్రు మొన్నట్లనే రెండు లక్షల బిల్లుతోని స్లాబ్ రిపేర్ చేసినామని అంటుర్రు ఏ రిపేర్ చేసిండ్రో ఒక్క వాన తోటే బయట పడ్డదిగా ముందే అంతంత మాత్రం ఉంది సర్కార్ వచ్చే పిల్లల పరిస్థితి అంటే ఇట్లా మొత్తానికే సవలత్ లేకుంటే ఎందుకు వస్తారు ఎవలైనా గురు బ్రహ్మ గురు విష్ణు అని చిన్నప్పటి సందే చదువు చెప్పే టీచర్లు సార్లంటే సమానం సమానమని నేర్పిస్తుంటారు అసొంటి టీచర్లకు రోజుకు దండేసి దండం పెట్టి కానొచ్చినప్పుడల్లా కాలు మొక్కకపోయినా పర్వాలేదు గాని ఇగో మాత్రం సినిమాలు గాని టీచర్లతో నడుచుకునే తీరే మారిపోయింది ఇప్పటి కొందరు పోరగాల చెన్నైలో నీ ముచ్చట చూస్తే మీరు కూడా గదే అంటారు ఇరవై రెండేళ్ల ట్యూషన్ టీచర్ తో పదిహేడేళ్ల పోరగా అవ్లవు అట ఆ ముచ్చట ముని చెప్తే సిగ్గుందారా నీ వయసు ఎంత నువ్వు చేసే పని లేదు చదువుకో అని తిట్టే వరకలా నాకే నువ్వు చెప్తాదా అని వెరైటీగా వేధించుడు పెట్టిండు ఆ టీచర్ పేరు మీద ఇంటి అడ్రస్ కి ఆన్లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెడుతున్నాడట వాళ్ళు పార్సిల్ పట్టుకొచ్చి మేడం పైసలు కట్టు అనగానే నేనెప్పుడు బుక్ చేసినా నాకేం తెలుసు అని ఆమె నోరు పెడుతుందట ఇక ఆ పోరట ఆడుతోనే ఆకుంటే డె ఏడు సార్లు ఓలా ఊబర్ రైడ్లు బుక్ చేసి ఓ దిక్కు డెలివరీ బాయ్లు ఇంకో దిక్కు క్యాబ్ ఆటో డ్రైవర్లు రోజుకు పది సార్ ఇంటికి అలా సమాధానం చెప్పలేక సావైతుందట మీకు ఆ టీచర్ నాయన నుండి ఎవడో బట్టేవాజ్ గడి ఇవన్నీ చేస్తున్నాడు మీదికెళ్ళి తెలివైన నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేసి కాల్ కత్తింటుండని సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చేవారు కల వాళ్ళు ఈమెయిల్ తో నడుచుకుంటే ఆ లవ్ చేసినా కథలు పట్ట పోరాడని తెలిసిందట వాంతానికి రెండు సెల్ ఫోన్లు వైఫై రౌటర్లు సీజ్ చేసారట వీని అతక తెలియని అడుగు పండుగలు ఫోను ఈ కథలు పడే టైం అంతా చదువుకునే తందుకు ఉపయోగిస్తే ఎంత బాగుపడవాడు